జగిత్యాల జిల్లా కోరుటలోని భీమినిదుబ్బలో ఓ యువతి మృతి మిస్టరీగా మారింది. యువతి అనుమానాస్పద మృతితో పాటు ఆమె సోదరి అదృశ్యం కావటం చర్చనీయాంశమైంది. భీమినిదుబ్బలో శ్రీనివాసరెడ్డి మాధవి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి పెద్ద కూతురు దీప్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేస్తుండగా చిన్న అమ్మాయి చందన స్టడీ కంప్లీట్ చేసింది. కొడుకు బెంగళూరులో డిగ్రీ చదువుతున్నాడు. శ్రీనివాసరెడ్డి దంపతులు బంధువుల గృహప్రవేశానికి హైదరాబాద్ వెళ్లారు. పేరెంట్స్ హైదరాబాద్ వెళ్లడంతో అక్క చెల్లెలు రాత్రి ఇంట్లోనే ఉన్నారు. ఉదయం తండ్రి శ్రీనివాసరెడ్డి దీప్తికి కాల్ చేయగా లిఫ్ట్ చేయలేదు. చిన్న కూతురు చందన ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఇంటి ముందున్న వాళ్లకు కాల్ చేశాడు. తమ కూతుర్లా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ఒకసారి తెలుసుకోమని చెప్పాడు. దీంతో వాళ్ళు ఇంట్లోకి వెళ్లి చూడగా అప్పటికే పెద్ద కూతురు దీప్తి చనిపోయినట్లు గమనించారు. వెంటనే తల్లిదండ్రులకు పోలీసులకు చెప్పారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీప్తి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని గుర్తించారు. సీసీ కెమెరాల్ని పరిశీలించగా సోదరి చనిపోయిన రోజే చందన మరో యువకుడితో వెళ్లిపోయినట్లు గుర్తించారు. దీంతో దీప్తి మరణానికి చెల్లెలి ఆచూకీ లింకు ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు మృతురాలు చందన మరో యువకుడిని పట్టుకునేందుకు రెండు టీంలు ఏర్పాటు చేశామన్నారు డీఎస్పీ రవీందర్. 10 గంటల వరకు టచ్లోనే ఉన్నాను, తిని పండుకొని రమ్మ. నేను పొద్దున్నే నైట్ అయింది, నైట్ జర్నీ కష్టము. హైదరాబాద్ నుంచి రావాలంటే ట్రాఫిక్ బాగుంది. పొద్దున్నే ఉదయం బయలుదేరి వచ్చేస్తాము, లంచ్ చేసాను చెప్పాము సార్. ఇక ఆడ గృహప్రవేశం ఉండి మా రిలేషన్ది పోయినాము అక్కడికి. వచ్చి ఉదయం 10 గంటల 11 గంటలకు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. మా ఎదురుంటి మా మహర్షి అన్నకు ఫోన్ చేసింది, మా మోహన్ సార్కు ఫోన్ చేసింది. చేస్తే నేను మీరు వెళ్ళి చూడండి, మరి ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు, ఏం జరిగిందో. ఇది ఒక ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఒక అమ్మాయి ఇదేమో ఇది వస్తుంది అని చెప్తే వీళ్ళు వెళ్ళి చూసేసరికి ఇట్లా ఈ విధంగా జరిగింది. ఒక అమ్మాయి అయితే కనిపించడం లేదు. ఇంత అమ్మాయితో ఉన్నదనేది మాకైతే డౌట్ లేదు సార్. మాకు ఖాళీ మేము పోయే వరకు అయితే ఇద్దరు ఉంచిపోయినాం. ఇద్దరిని మేము ఇద్దరు ఉంచి నిన్న 7 కి వచ్చినాం హైదరాబాద్. ఎవరు చేసినారు అనేది నాకు కూడా అంత చూపించడం లేదు సార్. నాకు అసలు కొంచెం కూడా డౌట్ రాలేదు. డౌట్ వస్తుంటే మేము ఖచ్చితంగా ఇద్దరు ఉన్నారు కదా పాపలు, ఇద్దరు తోడుగా ఉంటారులే. ఇక రేపు నైట్ పొద్దాం అనుకున్నాం. నైట్ బాగా లేట్ అయింది హైదరాబాద్ నుంచి, అంటే ట్రాఫిక్ ఉంటుంది, ఎర్లీ పోదులు అన్నారు. రూటుగా టిఫిన్ చేసి వెళ్దామని సార్ కోర్టులో వ్యవస్థ కట్టలేదు, న్యాయం లేదు, అన్ని అంత మొత్తం లాండెడ్ కట్టలేదు. ఈ రకంగా మాటలు నడుతున్నాయి, ఏంది ఏది చెప్పండి, ఎంతవరకు న్యాయం చెప్పండి. ఆడపిల్లలు విడిపోతుంది, ఇదే దారుణం, ఇదే దారుణం అంట. యువతి అనుమానాస్పద మృతికి సంబంధించి మరింత సమాచారం వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, యువతి మృతికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కొరుట్ల భీమునిదుబ్బ ప్రాంతంలో నిన్న జరిగిన ఘటన సంచలనంగా మారింది. ఒక బిడ్డ చనిపోవడం, ఇంకొక బిడ్డ అదృశ్యం కావడం ఆ తల్లిదండ్రుల్లో అంతులేని శోకాన్ని మిగిలించిందని చెప్పొచ్చు. భీమునిదుబ్బ ప్రాంతంలో శ్రీనివాసరెడ్డి మాధవి దంపతులు చాలా ఏళ్ళుగా 30 ఏళ్ల క్రితం నుంచి అక్కడ నివాసం ఉంటున్నారు. గతంలో వీళ్ళు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యి ఆయన కాంట్రాక్టర్ గా బ్రిక్స్ తయారీ ఇండస్ట్రీ పెట్టుకుని జీవిస్తున్నాడు. వాళ్ళకు ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు అయితే, కొడుకు ఆల్రెడీ జాబ్ చేస్తున్నాడు. ఇద్దరు బిడ్డల్లో వీళ్ళిద్దరిని కూడా మొన్న ఇంట్లోనే వదిలేసి వీళ్ళు హైదరాబాద్ లో ఒక ఫంక్షన్ కోసం, ఒక గృహప్రవేశం ఉంటే వాళ్ళ బంధువుల గృహప్రవేశం కోసం వెళ్ళారు తల్లిదండ్రులు ఇద్దరు. బిడ్డలతో రాత్రి కూడా, మొన్న రాత్రి కూడా వాళ్ళు మాట్లాడారు. ఉదయమే వస్తున్నాం బిడ్డ, బాగా జాగ్రత్తగా ఉండండి అని చెప్పిన తల్లిదండ్రులకు. తెల్లవారి మాత్రం ఫోన్లు ఇద్దరివి కూడా, చిన్న కూతురు చందన, పెద్ద కూతురు దీప్తి, చనిపోయిన దీప్తి కానీ చందన కానీ ఇద్దరి ఫోన్లు పనిచేయకపోవడంతో అనుమానం వచ్చి ఎదురింట్లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ కూతుర్లు ఎట్లా ఉన్నారో అసలు ఫోన్లు లిఫ్ట్ చేయలేదు, ఒకసారి చూడాలని చెప్పి కోరారు. దీంతో ఇంట్లోకి వెళ్ళి చూసేసరికి ఓన్లీ పెద్ద కూతురు మాత్రం సోఫాలో చనిపోయి పడి ఉంది, చిన్న కూతురు కనిపించకుండా పోవడంతో ఇదొక ట్విస్ట్ గా మారింది పోలీసులకు. ఎందుకు ఒక అక్క చనిపోయి చెల్లె ఎటుపోయిందనే కోణంలో వాళ్ళు దర్యాప్తు చేపట్టగా కొరుట్ల బస్టాండ్ లో మాత్రం చిన్న కూతురు చందనకు సంబంధించిన దృశ్యాలు, ఆ ఆమెతో పాటు ఒక యువకుడు కూడా ఉన్నట్టుగా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. వాళ్ళిద్దరు కలిసి నిజామాబాద్ కు వెళ్ళి ఒక బస్సు ఎక్కినట్లుగా కూడా గుర్తించారు. అయితే ఈ దీప్తి చనిపోవడానికి, ఈ చిన్న కూతురు అదృశ్యం అవడానికి మధ్య లింక్ ఏంటిది అనేది పోలీసులు పరిశోధిస్తున్నారు. ఒకే ఇంట్లో జరిగిన ఈ విషాద ఘటన మీద తల్లిదండ్రులు కూడా హైదరాబాద్ నుంచి ఉటావుట్న ఇక్కడ చేరుకున్నారు. వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, మాకైతే కూతుర్ల విషయంలో ఎట్లాంటి అనుమానాలు లేవు, మేము బంధువుల ఇంటికి వెళ్లే ముందు కూడా బాగానే మాట్లాడారు, రాత్రి ఫోన్లో కూడా మాట్లాడారు, ఏం జరిగిందనేది మాకు అందుపట్టకుండా ఉన్నది వాళ్ళు చెప్తున్నారు. దీని మీద పోలీసులు అయితే 2 బృందాలను ఏర్పాటు చేసి ఈ చందన ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఎందుకంటే చందనతో పాటు మరొక యువకుడు ఉండడం, వాళ్ళిద్దరి మధ్య బ్యాగులు తీసుకొని వెళ్ళడం, ఇంట్లో ఒక పగడ్బందీగా జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ చందనతో పాటు యువకుడు కూడా రాత్రి మరి వీళ్ళ ఇంటికి వచ్చాడా లేదా అనేది కూడా తేలాల్సి ఉంది. ఈ కోణంలో 2 టీమ్స్ ప్రస్తుతానికి నిజామాబాద్ కు వెళ్ళినట్టుగా గుర్తించింది కాబట్టి నిజామాబాద్ లో ఒక టీము అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు ఇట్లా వెళ్ళారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే చందన ఇటీవలే బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి ఉద్యోగం కోసం సెర్చింగ్ లో ఉంది. ఆల్రెడీ చనిపోయిన దీప్తి మాత్రం సాఫ్ట్వేర్ జాబ్ చేస్తా ఉంది. ఇద్దరు కూతుళ్ళు మంచి పొజిషన్ లోకి వచ్చి సెటిల్ అవుతారనుకున్న క్రమంలో ఈ సంఘటన జరగడం, శ్రీనివాసరెడ్డి మాధవులు జీర్ణించుకోలేకపోతున్నారు,
పోలీసులకు కూడా ఇది ఒక కొత్త సవాల్ గా నిలిచింది సాకేత్. దీని మీద విచారణ జరుపుతున్నారు. ఈ రోజు సాయంత్రం కల్లా ఒక క్లూ దొరికే అవకాశం ఉన్నట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు సాకేత్. రైట్, ఓకే వెంకటేష్.